हाई फ्रेंड्स मीरु चूस्तुन्नारु तेलुगु वाल इन वन चैनल नाइन फ्रेंड्स ई वीडियो लो हेलीकॉप्टर मनी अंटे एंटो विवरिंचडानिकी वीडियो चेयडम जरिगिंदी सो एंदु गुरिंचि अंटे चाला मंदि कन्फ्यूज अवुतुन्नारु हेलीकॉप्टर मनी अंटे आ हेलीकॉप्टर द्वारा प्रभुत्वालु अमौंट नि వదలడం జరుగుతుంది. సో అమౌంట్ ఎప్పుడు పంపిస్తారు ఏంటి అని చాలా సందర్భాల్లో కొంతమంది మాట్లాడుకోవడం నేను వినడం జరిగింది. సో అందుగురించి నేను ఈ వీడియో చేయాలి అని అనుకున్నాను. సో కాబట్టి ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. తెలిసిన వారికి అయితే ప్రాబ్లం లేదు, తెలియని వారికి తప్పనిసరిగా తెలియవలసిన అవసరం అయితే ఉంది. చివరి వరకు చూడండి. హెలికాప్టర్ మనీ అంటే ఏంటో నేను దీనికి ఒక అవగాహన ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం. లాక్డౌన్ వల్ల ప్రస్తుత దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడాలంటే ఒక విధానం అమలు చేయాలని ఎక్కువ మంది మెజారిటీ వారు అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన సంక్షోభాలు ఎదురైనప్పుడు ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాలు కూడా ఈ పద్ధతిని వాడతాయి. దీని గురించి మొన్న జరిగినటువంటి మోదీ కాన్ఫరెన్స్లో కూడా కొంతమంది ముఖ్యమంత్రులు కూడా ప్రస్తావించడాన్ని మనం గమనించవచ్చు. అయితే ఆ తుది నిర్ణయం అనేది మన మోదీ గారికి వదిలేయటం జరిగింది. 1918లో ప్రపంచంలో స్పానిష్ ఫ్లూ వచ్చింది. అదేవిధంగా 2008లో కూడా ప్రపంచం ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఈ రెండు సందర్భాలలో ప్రపంచం ఒక విధానాన్ని అనుసరించింది. సో ఇటువంటి సందర్భాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధులు అనేవి ఉండవు. సో అటువంటి సందర్భాలలో కేంద్రం ఏం చేస్తుందంటే రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిధులు ఇవ్వడానికి ఒక కొత్త పద్ధతిని అవలంబిస్తుంది. ఆ పద్ధతిని క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానము అంటారు. దీన్ని షార్ట్కట్లో క్యూఈ అంటారు. ఈ క్యూఈ అనే పద్ధతిని భారతదేశంలో అమలు చేయాలి. ప్రస్తుతం ఈ కరోనా సంక్షోభం విషయంలో ఇదే ఏకైక మార్గం కింద అనేక మంది అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనకు ఆర్బీఐ ఉన్నట్లుగానే అన్ని దేశాలకు ఉండే అలాంటి బ్యాంకులు మాత్రమే ఈ క్యూఈని అమలు చేస్తాయి. దేశానికి ఉండే జీడిపిలో కొంత శాతం నిర్ణయించి ఈ బ్యాంకులు కేటాయిస్తాయి. ఈ నిధుల ద్వారా దేశం ఉన్న విపత్కర పరిస్థితుల నుండి బయటపడతాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియను అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఆ దేశంలో 10% ప్రకటించింది. 10% అనగా $2 trillion. ఈ యొక్క దీని యొక్క వెరిఫికేషన్ మొత్తం ఈ చార్ట్ రూపంలో వీడియో చివరైతే ఇస్తాను. ఒకసారి చూడండి, ట్రిలియన్ అంటే ఎంత, బిలియన్ అంటే ఎంత అనేది లాస్ట్ చివరిలో ఇస్తాను, చూడండి. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ లండన్లోను యూకే జీడిపిలో 15% క్యూఈ ఇచ్చింది. ఇక మనం కూడా ఇప్పుడు ఆర్బీఐ నుండి డబ్బు తీసుకోవడం చాలా తప్పనిసరి అని చాలామంది అభిప్రాయపడడం అనేది జరుగుతూ ఉంది. అయితే మన దేశం నిర్ధారించిన జీడిపి సుమారు 203 లక్షల కోట్లు ఉంది. ఇందులో కనీసం 5% క్యూయూ చేస్తే 10 లక్షల కోట్ల డబ్బు మనకు వస్తుంది. దాన్ని వివిధ రూపాల్లో మనకి వెచ్చించవచ్చు. ప్రస్తుతం అసంఘటిత రంగాలలో ఎంతోమంది వ్యాపారులను నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వాలు సహకరించాలని వారు కోరుతూ ఉన్నారు. రైతుల నుండి ధాన్యాలు కూడా కొనాలని దేశవ్యాప్తంగా రైతులు కోరుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో ఈ క్యూఈ ద్వారా వచ్చే డబ్బుతో మనం ఈ రంగాలన్నిటికీ కూడా మేలు చేరే విధంగా చేయొచ్చు. ఇలాంటి డబ్బునే హెలికాప్టర్ మనీగా వ్యవహరిస్తారు. టాప్ బ్యాంక్ అయిన ఆర్బీఐ ఈ డబ్బు ఇస్తుంది కాబట్టి దీన్ని అలా వ్యవహరిస్తారు. ఈ విషయాన్ని చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి హెలికాప్టర్ మనీ అంటే హెలికాప్టర్ ద్వారా వచ్చే అమౌంట్ కాదు, ఒక దేశం యొక్క జీడిపిలో ఉన్నటువంటి అమౌంట్లో కొంత శాతం కేటాయించి విపత్కర పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించినట్లయితే దాన్ని క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటారు, దాన్ని క్యూఈ పద్ధతి అంటారు. ఈ క్యూఈ పద్ధతికి మరొక పేరు హెలికాప్టర్ మనీ.